ఇంకా కిందికి చెప్తున్నాడు చూడండి, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏటట నీతిమంతుని విజ్ఞాపన ఎలా ఉంటుందట? బహుబలము గలదై. నిజమేనండి, కొందరు ప్రార్థన చేస్తారు తక్కువ మన ఆన్సర్లు వస్తాయి, వాళ్ళు అలా బతుకుతున్నారు. కొందరు ప్రార్థనలు, నీ ప్రార్థన ఎక్కకపోవచ్చు దేవునికి, నా ప్రార్థన వినపడకపోవచ్చు. 10 మంది ప్రార్థన చేస్తే ఎవడొకటి ప్రార్థన ఖచ్చితంగా వినబడుతుంది, ఖచ్చితంగా ఆ ప్రార్థనకు ఆన్సర్ వస్తుంది. అందుకే ఎందుకు గుంపుని పిలిపించుకుని ప్రార్థన చేయమన్నాడు? నీ ప్రార్థన నచ్చకపోవచ్చు, నీ ఒప్పుకోలు నచ్చకపోవచ్చు, కానీ అంతమంది గుంపులు ఎవరొకరు ప్రార్థన ఖచ్చితంగా వెళ్ళచదట. ఆ ప్రార్థన విజ్ఞాపన ఎలా ఉంటుందంటే బహుబలము గలదే. ఎగ్జాంపుల్కి ఏం చెప్తున్నాడంటే, నీతిమంతుని ప్రార్థన బహుబలముగా ఎలా ఉంటుందో మీకు అర్థం కావాలంటే ఎవరిని చూడమంటున్నాడు? పూర్వం ఏలియన్ చూడండి, ఆయన ప్రార్థన చేస్తే ఏమైందట? 3.5 సంవత్సరాలు ఏం పడలేదట, వర్షం పడలేదట, భూమి ఎండిపోయిందట. ఆయన ప్రార్థనకే ఎండిపోయిందా? నేను నమ్మని నమ్మకపోండి, ప్రార్థనకి భూమిలో ఎండిపోయి వర్షాలు పడకపోతే ఇది ఏలియతో ఆగిపోయిందంటారు చెప్పండి, ఆగిపోయింది ఆగదు. వాల్యూస్ ఎప్పుడు ఆగు గుర్తుపెట్టుకోండి. ఏలియతో ఆగిపోలేదు. నువ్వు కావాలని నేను ఏలియలా ఉండాలని టెస్ట్ చేయకూడదు, మళ్ళీ అది ప్రమాదం. మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైనా ప్రాబ్లం జరిగితే ఆ ప్రాబ్లం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆన్సర్ ఇవ్వాలనుకుంటే ఇస్తారు. కరోనా వచ్చింది, కరోనా వచ్చింది, కరోనా కదా వాళ్ళ అమ్మమ్మ కూడా వస్తుంది, తర్వాత ఎన్నో వస్తాయి, ఇంకా రోగాలు కొత్త కొత్త పేర్లు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ నీతి ముందులుగా మనం చేయాల్సింది ఏంటి? ప్రార్థన చేయాలి. ప్రార్థనకు వర్షమే ఆగిపోతే, ప్రార్థనకు భూమి ఎండిపోతే కరోనా ఏంటి వాళ్ళ అమ్మమ్మ ఏంటి, ఏమన్నా ఏమవుద్ది? విశ్వాసుల మీదకి రావడానికి ఆగాల్సిందే. ప్రార్థన అనుభవం లేనివాడు ఏమంటాడు? ఏమన్నా చెప్పండి, ఏదో సైంటిఫిక్ లాంగ్వేజ్ మాట్లాడతాడు. ప్రార్థన అనుభవం ఉన్నవాడు ఏం మాట్లాడతాడు? నేను దేవునితో సహవాసం ఉన్నవాడిని, వచ్చినా రాకపోయినా నాకు డోకా ఏమీ లేదు.